నాకెవరికీ తెలియకుండా ఉండడం కోసమే కదా వేరే ఇల్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఈ విషయం అమ్మకు చెప్పాలి. శ్రీ పరిస్థితి అమ్మకు తెలిసి ఉండదు. వద్దులే, ఇది తెలిస్తే అమ్మ కంగారు పడుతుంది. నిన్నింక పిచ్చిదాన్ని చేస్తాను చూడే చిట్టి తల్లి. నీకింకా నిద్రమత్తు వదల్లేదా? త్వరగా లేమ్మా, స్నానం చేసి పాలు తాగుదు గాని. ఏంటి వేదా, బొమ్మను పట్టుకుని పాపా పాపా అంటావు? పక్కన పెట్టి నీ కడుపులో ఉన్న బిడ్డ సంగతి చూడు. అయ్యో వేద, ఎంత తెలివిగా ఉండేదానివే తల్లి. ఒంటి చేత్తో బిజినెస్ మొత్తం నడిపించేదానివి. అలాంటి నీకు ఇలా పిచ్చి పట్టిందేటే? నువ్వు నన్ను చంపినా సరే నీకు నిజం చెప్పే తీరాలి. అది నీ బిడ్డ కాదు. నీకింకా బిడ్డే పుట్టలేదు. పుట్టినా అది బ్రతుకుతుందో లేదో తెలీదు. కాదు, ఇది నా బిడ్డే. నా బిడ్డను పట్టుకుని బొమ్మ అంటావేంటి? నీకు మతిపోయింది. నువ్వు పిచ్చిదాని అయిపోయావు. నిన్ను చూసి మీ ఆయన కూడా బాధపడుతున్నాడు. చూసావా, నీకసలు ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు. ఇలాగే ఉంటే నువ్వు ఏమైపోతావో, నిన్నే నమ్ముకున్న నల్లుడు ఏమైపోతాడో. నాకేం పిచ్చిలేదు, నీకే పిచ్చి. ఇది బొమ్మ కాదు, నా పాపే. సరిగ్గా చూడు, నీకే కళ్ళు కనబడట్లేదు. పోసే పిచ్చిదానా, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదా? నేనివ్వను, నీకు నిజం తెలియాలి. ఇవ్వను, 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 ఇవ్వను. టైంకి వీడొచ్చేసాడే, ఎలాగో మేనేజ్ చేయాలి. వేదా, ఏమైంది? అయ్యయ్యో వేదా, చూసుకోవాలి కదా, దెబ్బ తగిలిందా పాప? అత్తయ్య, తనని ఎందుకు ఏడిపిస్తున్నావు? అది కాదల్లుడు, వేదం చూసి తట్టుకోలేకపోయాను. తనని మామూలు మనిషిని చేద్దామనుకునే లోపే బొమ్మ జరి కింద పడిపోయింది. నిజం చెప్దామనే నా ఆలోచన. చూడు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి కాతయ్య. తనకి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ ఉన్నారు, సేవలు చేయడానికి నర్సు ఉంది. నువ్వు కల్పించుకోకు. దాన్నలా చూస్తూ భరించలేకపోతున్నాను అల్లుడు. ఎలాంటి పిల్ల ఎలా అయిపోయింది! దీనివల్ల బంగారం లాంటి నీ జీవితం కూడా పాడవుతుంది అల్లుడు.
అత్తయ్య, వేద బొమ్మ జోలికి రాకు. అది పాప కాదు బొమ్మ అని చెప్పాలని చూడకు. అయ్యో వేద, నా బంగారు తల్లి, నీకు ఇలా అయ్యిందంటే నిన్నిప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి? నిన్ను రక్షించమని ఏ దేవుడికి మొక్కుకోవాలి? అయ్యో దేవుడా, వేదా, అయ్యయ్యో వేదా, అయ్యయ్యో ఏం చెయ్యాలో వేదా. పాపం అత్తయ్య నిజంగానే బాధపడుతున్నట్టుంది. టైంకి పెన్ కూడా చిరాకు పెడుతుంది. చా,